నా పేరు రామ్ గోపాల్. మేము వాల్టేర్ అప్లాంట్స్లో ఉంటున్నాం. ఈ ఫారెన్ స్టూడెంట్స్ని యాక్చువల్గా లాస్ట్ 4 ఇయర్స్ నుంచి మేము హోస్ట్ చేస్తున్నాం అన్నమాట. ఎవ్రీ టైం వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఇండియా వచ్చినప్పుడల్లా, ఈ తెలుగు చదవడానికి వచ్చినప్పుడల్లా ఒక 3 మంత్స్ మాతో ఉంటారు. ఈ ఏడాది కూడా అలాగే మాకు ఒక అమ్మాయి మాతో ఉంది లాస్ట్ 3 మంత్స్ గాను. అది నిజం చెప్పాలంటే చాలా గొప్ప ఎక్స్పీరియన్స్. మొదట్లో మేము భయపడేవాళ్ళం, మా మిస్సెస్ నేను, ఎలాగ మనం వీళ్ళని చూసుకోగలం, వీళ్ళ సెక్యూరిటీ ఏంటి ఇలాగనేసి. కానీ వాళ్ళ బిహేవియర్, స్టూడెంట్స్ బిహేవియర్ కానీ, వాళ్ళ స్టడీస్ మీద ఉన్న పట్టుదల, తర్వాత మనతో కలిసి వాళ్ళు దేనికి ఏం ప్రాబ్లం లేదు, బ్రేక్ఫాస్ట్కి ప్రాబ్లం లేదు. వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అనే కాదు, మనం పెట్టిన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్టే తింటారు. అలాగే ఫుడ్ కూడా మన ఆంధ్రా ఫుడ్ మరీ మరీ చెప్పి, నిజం చెప్పాలంటే ఆవకాయ గోంగూర చట్నీ అనేది వాళ్ళకి ఫేమస్ అయిపోయింది అనమాట. అంతా వాళ్ళు అవి అడిగి తింటూ ఉంటారు. నైట్ డిన్నర్ కూడా ప్రాబ్లం ఏమీ లేదు. తర్వాత వెల్ బిహేవ్, బాగా టైంకి వస్తూ ఉంటారు, టైంకి వెళ్తారు, చదువులో కూడా బాగా చేస్తారు. వాళ్ళు ఏమేమి చేస్తున్నారు అనేది అది. తర్వాత ఇంకోటి నాకు నచ్చింది ఏంటంటే వీళ్ళతో వాళ్ళకున్న ఆతృత అనమాట, అన్నీ చుట్టుపక్కలవన్నీ చూడాలని. ఈ 3 నెలల్లో కూడా ఈ అమ్మాయి, ఈ గ్రూప్లో ఉన్న అమ్మాయి, వీళ్ళందరూ కలిసి గ్రూప్ కలిసి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు, అరకు అవుతాయనేంటి, పాడేరు, తర్వాత ఏమో శ్రీకూర్మం, అరసివెల్లి, ఇలాంటివన్నీ విజిట్ చేసి, సింహాచలం, ఇవన్నీ కూడా విజిట్ చేసి వాళ్ళు వచ్చి అక్కడ వాళ్ళకి ఏమిటేంటి, మనకు కొన్ని తెలియనో మనకి చెప్తున్నారు. అలాంటి అంత ఇదిగా పట్టుదలతో చేస్తున్నారు. ఇది చాలా మంచి ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ఎన్కరేజ్ చేయాలి, చాలామంది హోస్ట్ చేసి ప్రోగ్రామ్. అప్పుడు చాలామంది అమెరికన్స్ ఇక్కడ వచ్చి తెలుగు చదువుతారు, అది మనకు గర్వకారణం కదా. వాళ్ళు వేరే దేశం నుంచి వచ్చి తెలుగు చదువుతున్నారంటే మనకు చాలా గర్వకారణం అది.